అందరికి నమస్కారం. కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం నెమ్మెలికల్ గ్రామం. మా నెమ్మెలికల్ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమంటే, మా నెమ్మెలికల్లో గ్రామం ఏర్పడక ముందు 600-700 సంవత్సరాల చరిత్ర ముందు వెనక్కి చూస్తే మా గ్రామం చుట్టూ 7 ఊర్లు పొలిమేరలు ఉండేది. 7 ఊర్లు పొలిమేరలు. ఆ 7 ఊర్లు గ్రామంలో ఉండే ప్రత్యేకత, ఆ గ్రామంలో ఉండే గ్రామ దేవతలు కానీ ఇక్కడ ఉండే వెలిసినటువంటి 2 కొండలు, ఆ కొండల్లో వెలిసినటువంటి ప్రత్యేకత, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని గురించి మీ ముందు సవివరంగా తెలియజేయాలని, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది మీరు చూసి ఏది ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా చూసి మీరు ఆనందించి నన్ను ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ వెలిసినటువంటి మౌనేశ్వర స్వామి, ఈ కొండ పేరు మానపకొండ. ఈ మానపకొండలోనే మౌనేశ్వర స్వామి వెలిసాడు. అప్పుడు 800 సంవత్సరాల కింద ఈయన బతికున్నప్పుడు ఇక్కడే కమ్మరి పని చేస్తూ, వడ్రంగి పని చేస్తూ ఇక్కడ గ్రామంలో నివసించేవాడు. తర్వాత ఆయన ఉంటూ ఉంటూ ఇక్కడ పనిచేస్తూ రైతులతోన కమ్మరి పని, వడ్రంగి పని చేస్తూ ఇక్కడ ధ్యానం చేసినటువంటి స్థలం కాబట్టి ధ్యాన మందిరముగా ఈ ఒక గుండు ఉండేది. ఆ గుండులోన పోయినప్పుడు ఒక గుడి మాదిరిగా తయారై అక్కడే ధ్యానం చేశాడని చరిత్ర చెప్తుంది. నిజంగా ఈయన సమాధి ఎక్కడైందంటే, రాయచూరు జిల్లా బీజాపూర్కి 50 కిలోమీటర్ల దూరంలో తింతిని అనే గ్రామంలోన ఈయన నిజంగా సమాధి అయి అక్కడ చూడవలసినటువంటి క్షేత్రము అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ గుడికి తరతరాల నుంచి ఆయన్ని పూజారులుగా ఉన్నటువంటి తరతరాల వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి స్వామి వారు ఉన్నారు. వీళ్ళు పెద్దతుమ్ములలో ఉంటారు. ఆయనకి ఇచ్చినటువంటి ఇక్కడ ఇనాము పొలం కూడా ఉంది. ఆ పొలం చూసుకుంటూ ఆయన పూజ చేసుకుంటూ అట్టే తరతరాలు మర్చిపోకుండా ఈ పూజారులు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన ఇక్కడ కమ్మరి పని, వడ్రంగి పని చేసేటప్పుడు ఇక్కడ కనిపించేటువంటి పొలం ఉందే, ఈ పొలము కొలిమిసేను అంటారు. అందుకోసమే ఈ ఆయన కమ్మరి పని చేసేదానికి, వడ్రంగి పని చేసేదానికి కొలిమిసేను. అలాగే మౌనేశ్వర స్వామిని తరతరాలుగా కొలిచేటువంటి పూజారి స్వామి ఆయన గురించి 2 మాటల్లో చెప్తాడు, మీరు వినండి. ఫస్ట్ నుంచి పూజ చేస్తున్నాం ఇక్కడ. తరతరాలుగా కులభేదం లేకుండా అందరూ వచ్చి ఇక్కడ భక్తులు కలుస్తుంటారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, మౌనేశ్వర స్వామి వెనుక పక్క చూస్తుంటే ఇక్కడ పునాదులు ఎక్కువగా ఉండేది. ఇక్కడ ఒక గ్రామం ఉండేదని ఆ పునాదులను బట్టి తెలుస్తుంది. ఇంకా కొద్దిగా అటు చూడండి, గోడ కనిపిస్తుందా? అక్కడ చూడండి, ఒకసారి చూడండి మీరు అందరూ, అక్కడ గోడ కనిపిస్తుంది కదా. ఆ గోడ అప్పుడు గ్రామం ఉన్నప్పుడు వాళ్ళు నివసించినటువంటి కట్టినటువంటి గోడ. ఎన్నో 800 సంవత్సరాల కింద కట్టినటువంటి గోడ ఈరోజుకి చెట్టు చెదరకుండా ఉండదు. దాన్ని బట్టి ముందు ఇక్కడ గ్రామం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇటు పక్క వస్తే
చూడండి ఇక్కడ గ్రామం ఉన్నప్పుడు ఇక్కడ నల్లగొట్టాయ స్వామిని దేవుడు ఒక దేవుడు వెలిచాడు నల్లగొట్టాయ స్వామి అంటే ఎవరే కాదు ఇది లింగము ఈశ్వర లింగము అంటారు అప్పుడు ప్రజలు నల్లగొట్టాయ అని పేరు పెట్టుకున్నారు నల్లగొట్టాయ అని పేరు పెట్టుకున్నారు అని ఆయన చరిత్ర బట్టి చూస్తే ఆయన రూపం చూస్తే ఆయన శిల్పం చూస్తే ఇప్పుడు చూడండి ఆయన ఆకారము శిల్పం బట్టి చూస్తే ఇదేమనిపిస్తుందంటే ఈశ్వర లింగం ఈశ్వర లింగం ఆకారంలో ఉంది ఇక్కడ ఈశ్వరుడనే బదులు నల్లగా ఉండడు కాబట్టి నల్ల నల్లగొట్టయ్య అని అందుకోసమే ఈ ప్రాంతమంత నల్లగొట్టయ్య నల్లగొట్టయ్య అని పేరు పెట్టుకొని నల్లగొట్టయ్య అని పేరు పెట్టుకోవడం జరిగింది మరి ఇటు పక్క వెళ్ళి అటు పైకి నల్లగొట్టయ్య పైకి వెళ్తే అదే ఒకసారి చూడండి ఇక్కడ నల్లగొట్టయ్య స్వామి అంటే ఈశ్వర లింగం ఈశ్వరునికి బంటి ఎవరంటే ఎద్దు ఆ అక్కడ చూడండి బసవన ఎదురుగా అక్కడ నల్లగొట్టయ్య దేవుడు ఉన్నాడు కదా ఆ దేవునికి ఎదురుగా బసవన విగ్రహం అని ఇక్కడ నిలిచినది ఈ బసవన విగ్రహం ఈ బసవన విగ్రహము ఇప్పుడు కొన్ని 20 ఏళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని తవ్వితీసి ఇది ఎట్లాంటిదని పాతినారు అప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు మానప్ప స్వామి దేవాలయం దగ్గర గ్రామం ఉన్నప్పుడు వాళ్ళు ఒక కోణంగా నల్లగొట్టయ్య సరిగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు కానీ మధ్యలోన జనాలు వచ్చి ఇది ప్రజలు ఏం చేశారంటే గుప్త నిధులను తవ్వి తీసి ఎట్టంటే పాతి వెళ్ళిపోవడం జరిగింది ఒకసారి ఇక్కడ కళ్ళు పెట్టి చూస్తే కరెక్ట్ నల్లగొట్టయ్య స్వామి కనిపిస్తూ ఉన్నాడు చూడండి మీరు ఒకసారి విగ్రహం నుంచి తలపై నుంచి ఒకసారి అక్కడ నల్లగొట్టయ్య కనిపిస్తాడో లేదో ఒకసారి చూద్దామని నేను పరీక్షిస్తున్నాను చూడండి బాగా కరెక్ట్గా నల్లగొట్టయ్యకి బసవన విగ్రహానికి ఒకే కోణంగా ఒకే దిశగా ఒకే దిక్కుగా ఉన్నట్లుగా అప్పుడు శిల్పులు మలిచి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది నల్లగొట్టయ్య స్వామి వెనుక పక్క చూస్తే ఇది ఒకప్పుడు గ్రామం ఉన్నప్పుడు ఇల్లుగా ఉండేది ఇది ఇల్లు శిథిలమైన తర్వాత ఇక్కడ గుహ ఉంది కనిపిస్తుందో లేదో ఈ గుహ ఉంది ఇక్కడ ఈ గుహలోకి వెళ్ళి చాలామంది భక్తివంతులైనటువంటి మనోరు బళ్ళారి కరయ్య పోయించినడని చెప్తున్నారు మరి పెద్ద తుంబళం గుడ్డెంకప్ప స్వామి కూడా పోయి లోపల పీర్ల స్వామి దేవుళ్ళని తీసుకొచ్చినారని చాలామంది పెద్దలు చెప్తుంటారు వింటున్నాము ఈ గుహ అంత మహత్యం ఉన్నదని పెద్దలు గ్రామంలో చెప్పేటప్పుడు పెద్దలు అనే మాట విన్నాము ఇక్కడ మహత్యం ఈ గొప్పతనం ఏంటో అంటే ఈ గుహలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ విధంగా ఇక్కడ నల్లగొట్టయ్య స్వామి వెనుక పక్క చూస్తే ఇక్కడ చూడండి కొండపైన ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఆ కొండపైన చాలా ఇండ్లు పునాదులు కూడా కనిపిస్తున్నాయి అక్కడ ఊరుండేదని ఈ మెట్ల బట్టి తెలుస్తుంది మరి కొండపై ఎక్కి చూస్తే పునాదులు కూడా కనిపిస్తాయి మనకి ఒకసారి ఎక్కి చూద్దాం
చూడండి మానవకొండపైన చూస్తే ఇక్కడ పచ్చని తాటి వనము చిన్న తుమ్మడం చెరువు మరి ఇక్కడ ఉండే గ్రామ ప్రజలు కూడా అప్పుడు వర్షాలు కురిసేటప్పుడు మరి ఏ విధంగా వరదలు వచ్చినాయని చెప్పి ఇక్కడ నుంచి చూసేవాళ్ళని చరిత్ర చెప్తుంది ఇక్కడ నివసించేటువంటి మానవకొండపైన నివసించేటువంటి గ్రామ ప్రజలకు ఇక్కడ ఈ దిక్కు కనిపిస్తుంది కదా పొలము ఆ దిక్కులోనే శ్మశాన వాటిక ఉండేదని అక్కడ తవ్వుతున్నటువంటి యంత్రాలతో తవ్వుతున్నటువంటి బయటపడినటువంటి పెద్ద పెద్ద బండలు కనిపిస్తున్నాయి కాబట్టి శ్మశానం అని చరిత్రలో చెప్పబడతా ఉంది చూడండి అద్భుతంగా కనిపిస్తుంది అది విఘ్నేశ్వరుల రాతి శిల్పంగా ఇక్కడ కనిపించేటువంటి రాతి అలా కనిపిస్తుంది ఇక్కడ చూడండి రాయి చుట్టూ తిరిగి చూస్తుంటే ఇక్కడ మరి తీర్లదేవుని అలాయగుంట మాదిరిగా కనిపిస్తుంది ఇక్కడ అలాయగుంట ఇక్కడ గ్రామ ప్రజలు తీర్లదేవుళ్ళు అలాగే ఆడేవాళ్ళని చరిత్ర చెప్తుంది ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి చూడండి అద్భుతమైనటువంటి స్థలం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి చుట్టూ చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి రాళ్ళు ఒక పద్ధతిగా పేర్చారు స్థలము బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ కొండపైన నివసించేటువంటి గ్రామ ప్రజలందరూ ఇక్కడ పీర్ల చావడి ఏర్పాటు చేసి ఇక్కడ అలాగుంటూ ఉన్నట్టు ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంది మరి ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మేము ఇక్కడ వెతికి చూపిస్తూ ఉన్నాము అందరూ గ్రామ ప్రజలు ఒకసారి చూడాలని ఈ స్థలాన్ని అద్భుతమైన స్థలాన్ని ఇక్కడ చూపి అందరికీ అందరూ చూడాలని చెప్పి మేము మీ ముందు చూపిస్తా ఉన్నాము నేర్చుకోవాలి సార్ మీరు ఇదిగో చూడండి మానపకొండపైన ఒక అద్భుతంగా మైదానం కనిపిస్తూ ఉంది మరి చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద చెట్లు చాలా విశాలమైనటువంటి మైదానము కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి మైదానం ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నట్టుగా ఆధారాలు పునాదులను బట్టి ఆధారాలు కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి మరి ఇంత పెద్ద మైదానము దాదాపు ఒక ఎకరా రెండు ఎకరాల స్థలం కనిపిస్తూ ఉందని నాకు అనిపిస్తూ ఉంది సరే చూడండి ఈ కొండపైన ఒక అద్భుతం చిన్న అద్భుతం కనిపిస్తూ ఉంది ఆ అద్భుతం ఏమిటంటే చిన్న జీవులు తమ ఆహారం కోసం ఈ విధంగా స్థావరాలు చేసుకొని ఏర్పాటు చేసుకున్నాయి ఈ స్థావరాల్లోకి చీమలు దోమలు పడినప్పుడు పైకి ఎక్కలేక లోపలే ఉంటుంది లోపల అది పురుగు ఉంటుంది ఆ పురుగు లాక్కొని ఆహారాన్ని తిని లోపలే దాచుకొని ఉంటుంది ఒకసారి మానపకొండపోయినటువంటి అద్భుతమైన గ్రామము వింతలు విశేషాలు మౌనయ్య స్వామి గుడి నల్లగొట్టయ్య బస్వన్న ఇవన్నీ పైన నివసించిన ప్రజలు ఆనవాళ్ళని బట్టి చూస్తే ఇక్కడ ఈ ఊరు నల్లగొట్టపురం అని కూడా చెప్పుకోవచ్చు నల్లకొండ అనొచ్చు నల్లగొట్ట అనొచ్చు మానపకొండ అని కూడా ఇప్పుడు నామకరణం చెప్తా ఉన్నారు పూర్వకాలంలో 14వ శతాబ్దంలోనైతే ఇది నల్లగొట్ట అని చెప్పేవాళ్ళు నల్లకొండ అనొచ్చు నల్లగిరి అనొచ్చు నల్లగొట్ట అనొచ్చు ఇప్పుడు నామకరణము మౌనయ్య స్వామి అద్భుతంగా గెలిచినందుకు మానపకొండ అంటున్నారు తర్వాత భాగము మరి ఈ రెండవ భాగము ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఏడూర్ల గ్రామాల్లోని ఇదొక గ్రామం గురించి చెప్పాను ఇంకా కొన్ని గ్రామాల గురించి తర్వాత భాగంలో రెండో భాగంలో చెప్పదలుచుకున్నాను.
స్వామి కొండ పైన ఎత్తి పైన ఉన్నాము. ఇక్కడ చూడండి అద్భుతంగా ఉన్నటువంటి రాయలు చూడండి. ఒకసారి అందరూ చిన్న చిన్న రాళ్ళ లెక్క మన కింద నుంచి చూస్తే చిన్న చిన్న రాళ్ళ కనిపిస్తాయి. పెద్ద పైన ఎక్కి చూస్తే పెద్ద పెద్దగా కాగానే లావులావుగా కనిపిస్తాయి. ఒకసారి చూడాలని చెప్పి మేము ఇక్కడ చూపి